నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలలో మొట్టమొదటిది హిజాబ్ వివాదం, సుప్రీంకోర్టు పరస్పర విరుద్ధమైన ఇద్దరు న్యాయమూర్తుల తీర్పు అనే అంశంపై మొదట మాట్లాడుకుందాం. అక్టోబర్ 13 హిజాబ్ వివాదంలో ఒక కీలకమైన మలుపు అని చెప్పొచ్చు. ఎందుకంటే కేరళ హైకోర్టు ఒక రకమైన తీర్పిస్తే అక్కడి హిజాబ్ వివాదంలో, ఆ తర్వాత మొన్నటికి మొన్న కర్ణాటక హైకోర్టు మరో రకమైన తీర్పిస్తే కర్ణాటక హైకోర్టు తీర్పు మీద హిజాబును సమర్థిస్తూ ప్రభుత్వం చేసిన చట్టం ఆమోదిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద అప్పీల్కు కొన్ని సంఘాలు సుప్రీంకోర్టుకు వచ్చాయి. సుప్రీంకోర్టులో సుదీర్ఘమైన వాదన అనంతరం సెప్టెంబర్ 22న ఈ తీర్పును వాయిదా వేస్తూ రిజర్వ్లో ఉంచుతూ మరి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇవాళ 13 అక్టోబర్ 2022న తీర్పు వెలువరించింది. విసభ్య ధర్మాసనం, మనకు ఇద్దరు, హేమంత్ ఒకరు, సుధాంశ్ దులియా మరొకరు, ఇద్దరు జడ్జీలు వేరువేరుగా తీర్పులు రాశారు. అందులో మొదటిది మనకు హేమంత్ గారేమో ఒక న్యాయమూర్తి, వారు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సమర్థిస్తూ చట్టం ముందు అందరూ సమానులే, మతాలు మతాచారాలు వేరువేరుగా ఉన్నా కూడా ఒక యూనిఫామ్ విషయంలో కానీ లేకుంటే ప్రభుత్వ విద్యా సంస్థల విషయంలో కానీ ఏవైనా కట్టుబాట్లు ఉంటే వాటిని అందరూ పాటించాల్సిందే, అందుకుగాను హైకోర్టు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నానని చెప్పి ఆయన సుదీర్ఘమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఈ తీర్పు రాశారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే కొన్ని కట్టుబాట్లు మతాచారాలు వేరుగా ఉన్నా కూడా ఏ ఇన్స్టిట్యూషన్స్లో ఆయా సంస్థలలో ఏవైతే నిబంధనలు పెడతారో దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. ఎందుకంటే అక్కడ అడ్మిషన్ అప్పుడు మనం దానికి అంగీకరిస్తూ సంతకాలు పెడతాం కనుక అక్కడ ఏ నిబంధనలు పాటించాలో ఆ నిబంధనలు పాటించాల్సిందే, మతాచారాలు వేరు ఇది వేరు అని చెప్పి స్పష్టంగా ఆయన తీర్పిచ్చారు. కానీ మరే మనకు సుధాంశ్ దులియా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ మరి ఆయన విభిన్నమైన తీర్పును ఇచ్చారు. అందులో ప్రధానంగా మతాచారమైన హిజాబ్ ధరించకపోతే పెద్ద మునిగిపోయింది ఏం లేదు, ధరిస్తే మునిగిపోయేది ఏం లేదు, కనుక వారు ధరించడం వల్ల కొత్తగా వచ్చే సమస్య ఏమీ రాదు. దాంతోపాటు ముఖ్యంగా బాలికల చదువు విషయంలో నేను పూర్తిగా ఆలోచిస్తున్నాను, బాలికల చదువు ఆగకూడదు, మహిళల చదువు ఆగకూడదు. ఈ నిబంధన పాటించకపోతే మరి ముస్లిం తల్లిదండ్రులు వారి పిల్లలను కళాశాలకు కానీ స్కూల్కి కానీ పంపకపోతే అప్పుడు వాళ్ళ చదువు అయిపోతుంది కదా, అందుకని నేను బాలికా విద్యకు ప్రాధాన్యత ఇస్తాను, అందుకోసం ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నాను అని చెప్పి డ్రెస్ కోడ్ పెద్దగా అవసరం లేదన్నట్టుగా ఆయన తీర్పిచ్చారు. కనుక ఈ విభిన్నమైన ఇద్దరు న్యాయమూర్తులు వేరువేరుగా తీర్పులు ఇవ్వడం వల్ల మరి ఇది సిజేఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పోయే అవకాశం ఉంది. దాని మీద రేపు నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే ఒకవేళ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ కనుక మరి త్రిసభ్య ధర్మాసనమా లేకుంటే ఫుల్ బెంచ్ వేస్తారా, 5 గురితోనా 7 గురితోనా అనేది నిర్ణయం అవుతుంది. ఆ తర్వాత ఆ తీర్పు విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు సస్పెండ్ కాదు, ఎందుకంటే ఇద్దరు భిన్నమైన తీర్పులు ఇచ్చారు కనుక స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది. ఆ తీర్పు అలాగనే ఉంటుంది, ఆ తీర్పు కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థలలో కానీ ప్రైవేట్ విద్యా సంస్థలలో కానీ కర్ణాటకలో పూర్తి స్థాయిలో వారి నిబంధనల మేరకే హిజాబ్ అనుమతించడానికి ఉంటుంది. కనుక హిజాబ్ తప్పనిసరి కాదు అన్న కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు అమల్లో ఉన్నట్టు లెక్క. కనుక ఈ రకంగా ప్రస్తుతానికైతే ఏవైతే హిజాబ్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి చుక్కెదురైనట్టు లెక్క, మనకు హిజాబ్ వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి అనుకూలమైన తీర్పు ఇది. హిజాబ్ను సమర్థిస్తున్న కొన్ని ముస్లిం సంఘాలు ఇతర వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న వారందరికీ కూడా చుక్కెదురైనట్టు లెక్క. ఏదేమైనా సరే కర్ణాటక హైకోర్టు తీర్పును సమగ్రంగా చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఏ ఇన్స్టిట్యూషన్లో ఏ సంస్థలో ఆ నిబంధనలు ఉన్నాయో
మతాలకు అతీతంగా అందరూ పాటించాల్సిందే. మతం ఇంటి వద్ద, మతం సామాజికం చేయొద్దు కదా అని దాని మీద కట్టుబడి ఆ తీర్పు ఇచ్చింది. ఇప్పటికైనా సరే ఇరుపక్షాలు కూడా దీన్ని తెగలాగకుండా, సాధ్యమైనంత వరకు దీన్ని సామాజిక సమస్య మార్చకుండా, సమస్యగా మార్చకుండా సాధ్యమైనంత వరకు ఈ ఇన్స్టిట్యూషన్స్లో యూనిఫామ్ ఎందుకు పెట్టారు, ఆ విశాల దృక్పథం ఏంది, అందరూ పేద గొప్ప అందరూ సమానమే, కనుక యూనిఫామ్ అందరికీ వర్తిస్తుంది అనే దాన్ని కనుక అంగీకరిస్తే బాగుంటుంది. అంటే తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. గతంలో మరి కర్ణాటక విద్యాసంస్థలలో ఈ వివాదం వచ్చినప్పుడు వారు హిజాబ్ ధరిస్తే మేము కాశీ కండువాలు ధరిస్తూ వస్తామని చెప్పి కొందరు పెట్టురైపోయి మరి హిజాబ్ వివాదంలో తలదూర్చి మరి మత కోణాన్ని పెద్ద ఎత్తున దీన్ని చదపరిచారు. ఇది సరైనది కాదు. వాళ్ళు హిజాబ్ ధరించడం తప్పు అనే దాని మీద అక్కడ స్టికార్ అయితే సరిపోయేది, కనుక వాళ్ళు ధరిస్తే మేము కాశీ కండువా ధరిస్తాం అని కొందరు, వీళ్ళు ధరిస్తే మేము జై భీమ్ అంటూ మరి నీల కండువా ధరిస్తామని మరికొన్ని దళిత సంఘాలు. అలాగే అమ్మా, జీవితంలో సంతోషాలకు కొదవే ఉండదు, జస్ట్ మనం ఆహ్వానించాలంతే. అనుభవంతో తీసుకునే నిర్ణయాలు, నిర్ణయాల పట్ల నమ్మకం, వాటి వల్ల భవిష్యత్తులో వచ్చే లాభాలు, ఇవే మన నిజమైన సంతోషాలు. భూ సంపద డెవలపర్స్, తరగని ఆస్తి, చెరగని నమ్మకం. ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, క్లియర్ టైటిల్, 100% వాస్తుతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ. హైదరాబాద్ యాదాద్రి మార్గంలో ఆలేరు జైన్ మందిర్ ఎదురుగా ఉన్న వండర్ఫుల్ వెంచర్, భూ సంపద డెవలపర్స్ వారి మోడల్ టౌన్. మరి సంతోషాలను ఆహ్వానిద్దామా? భూ సంపద డెవలపర్స్ వారి మోడల్ టౌన్, లాభాల సంతోషాలను ఆహ్వానించండి. భూ సంపద డెవలపర్స్, తరగని ఆస్తి, చెరగని నమ్మకం. ఇక బయలుదేరదామా? నమస్కారం. హిజాబ్ వివాదం విషయంలో భారతదేశంలోని కేరళ హైకోర్టు మరియు కర్ణాటక హైకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టు స్పందించిన పరిస్థితి చూస్తే కర్ర విరగలేదు, పాము సావలేదు అనే పరిస్థితి తయారైంది. మొదట్లో ఈ హిజాబ్ వివాదం విషయంలో కేరళ హైకోర్టు అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ రాయడానికి వీలుగా హాజరైన మహిళల విషయంలో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ కళాశాల యజమాన్యాలు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ధిక్కరణ చేస్తున్నట్టు భావిస్తూ దాన్ని కొందరు కేరళ హైకోర్టుకు వెళితే కేరళ హైకోర్టు కులంకషంగా పరిశీలించి మతాచారాల ప్రకారం వారి వారి వస్త్రధారణ ఉండొచ్చు, వారు మెడికల్ ఎగ్జామ్ రాయడానికి అర్హులే, కనుక హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ను మేము తిరస్కరిస్తున్నామని చెప్పి కేరళ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అక్కడ అలా అయితే మరి కర్ణాటక హైకోర్టు ఇటీవల హిజాబ్ వివాదం రాజుకున్న సందర్భంలో మరి ఇరు వర్గాలు కర్ణాటక హైకోర్టుకు వెళ్ళిన సందర్భంలో మరి మతాచారాల్లో ఎక్కడ కూడా ఖురాన్లో ఈ హిజాబ్ ధరించడం కంపల్సరీ ఎక్కడ లేదు, అది కాకుండా యూనిఫామ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది కళాశాలల్లో, స్కూళ్ళల్లో కూడా, కనుక దీన్ని మతం మన దృక్పథంతో చూడొద్దు, ఇది కేవలం నిబంధనలు, దాని దృక్పథంతో చూడాలని చెప్పి మరి ఇటు పక్కన కర్ణాటక హైకోర్టు హిజాబ్కు వ్యతిరేకంగా హిజాబ్ ధరించడానికి విద్యాసంస్థలలో కానీ ఇతరత్ర తమ మతాచారాల్లో పాటించుకోవచ్చు కానీ బయట ప్రపంచానికి వచ్చినప్పుడు దీన్ని పాటించకుండా ఉండాలని చెప్పి తీర్పిచ్చింది. దీని మీద సుప్రీంకోర్టు కూడా, సుప్రీంకోర్టు చాలా కూలంకషంగా వివరించి ఇద్దరు జడ్జీలు చెరువు తీర్పిచ్చారు. అంటే ఒకరేమో సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పును, మరొకరు కర్ణాటక హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మరి సస్పెండ్ చేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ రెండింటి మధ్యన కర్ర విరగలేదు, పాము చావలేదు, కనుక ఇప్పుడు ఈ రెండింటి మధ్యన మరి పైకి సిజిఐకి ఈ పిటిషన్ వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని బట్టి మరి సిజిఐ ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఏర్పాటు చేస్తారా, లేకుంటే ఐదుగురుదా, లేకుంటే ఫుల్ బెంచ్ అంటే ఐదుగురు లేకుంటే ఏడుగురితో ఏర్పాటు చేస్తారా, రాజ్యాంగ ధర్మాసనం మరి ఇంకా తీర్పు ఏదిస్తుంది అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి. ఏదేమైనా సరే ఎవరెవరి మతాచారాలు వాళ్ళు పాటించుకోవచ్చు, కానీ సమాజంలో మింగిలైనప్పుడు, సమాజంలో మిగతా వారితో వ్యవహరిస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని పౌర సమాజం అంటుంది. మతాలకు అతీతంగా ఆలోచించే వాళ్ళు ఏమంటారంటే ఇది పూర్తిగా నిష్పక్షపాతంగా ఆలోచించాలంటే మతం అనేది వ్యక్తిగతం కావాలి, సామాజికం కావద్దు. సామాజికం చేయడం వల్ల ఇట్లాంటి అనర్థాలు దాపరిస్తే కనుక మతం వారి ఇంటి వాటికే ఊచుకొని గడప దాటితే మతాన్ని బహిరంగపరచకుండా వారి మతాచారాలను పాటించుకొని దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు వీటికి వెళ్ళొచ్చు, కానీ ఇట్లా కళాశాలలో కానీ లేకుంటే
ఇప్పుడు ఉదాహరణకు కోర్టుకి వెళ్ళినప్పుడు కాలర్ బ్యాండ్ కట్టుకోవాలి, నల్ల కోర్టు వేసుకోవాలని ఉందనుకోండి, దాన్ని వ్యతిరేకిస్తాం, మా పద్ధతిలో మేము పోతామంటే కోర్టులోకి అనుమతి ఉండదు కదా. అట్లాగే విద్యా సంస్థల్లో కానీ ఇతరత్ర ఆఫీసుల్లో కానీ ఇతరత్ర ఆ డ్రెస్ కోడ్ను పాటించాల్సి వస్తుంది. ఆ డ్రెస్ కోడ్ పెట్టిన ఏదైతే ఇన్స్టిట్యూషన్ పెడుతుందో దానికి అనుగుణంగా అందరూ నడుచుకోవాల్సి ఉంది. ముఖ్యంగా యూనిఫామ్ ఏదైతే ఉందో, డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో అది అందరికీ వర్తించేలాగా, అన్ని మతాల వారికి వర్తించేలాగా చేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు మరి పూర్తి ధర్మాసనంగా వేసి మరి వారు మరింత కూలంకషంగా ఈ అంశాన్ని ఏదైతే తీసుకొని సీరియస్గా ఆలోచించి తీర్పులు ఇస్తారని ఆశించవచ్చు. అది కాకుండా ఇప్పుడు ఏదైతే బాలికా విద్య కానీ మహిళల విద్య ఎవరు వ్యతిరేకించరు, కానీ దాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఎవరి ఇష్టానుసారం వారు వ్యవహరిస్తే మరి మన స్వేచ్ఛ మన ముక్కు వరకే అనే ఒక పాత కథకం గుర్తుకొస్తుంది. మన స్వేచ్ఛ మన ముక్కు వరకే, సమాజం బయటకు రోడ్డు మీదకి వచ్చినామంటే మన మిగతా సమాజంతో పాటు ఆ నిబంధనలు ఆ చట్టాలు మనం పాటించాల్సిందే. మా మతం ఒప్పుకోదు కనుక ఈ చట్టం పాటించాలంటే గతంలో మరి బాల వివాహాలు రద్దు పనికి రాకపోయేది, అట్లాగే మనకు వితంతు వివాహాలు కూడా జరగకపోయేవి. హిందూ మతంలో కూడా బ్రిటిష్ కాలంలో అనేక సంస్కరణలు జరిగినాయి. ఇప్పటికైనా సరే ముస్లింలు కానీ ఇతర మతస్థులు కూడా తమ మతాల్లోని దురాచారాలను లేకపోతే ఏదైతే కొన్ని మతాచారాలు ఏవైతే ఉన్నాయో సమాజానికి, ప్రస్తుత సమాజానికి, ఆధునిక సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టాల్సిందే. అందులో భాగంగా గతంలో తలాక్ రద్దు కానీ, తలాక్ చట్టం రద్దు కానీ ఇతరత్ర భారతదేశంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా మతాలు కూడా తమ ఛాంద సమాధాన్ని దూరం చేసుకోవాలి. అది హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు. అప్పుడు మాత్రమే సమాజం లోక కళ్యాణం సాధ్యమవుతుంది. తప్ప ఎవరి పట్టు మా మతం వింతే అని రిజిడ్గా ఉంటే మరి ప్రపంచమే కుగ్రామంగా మారిపోతున్న క్రమంలో ఈ మరి పొద్దున వారి అస్తిత్వానికి దెబ్బ తగలవచ్చు, వారి యొక్క జీవన విధానంలో మార్పులు రావచ్చు. కనుక వీటన్నింటి గమనించి మతాన్ని చాదస్తంగా మంకుపట్టుతో పట్టకుండా పట్టుబిడుపులతో తమ మతాచారాన్ని ఇంట్లో వారు పరిమితం చేసుకొని మిగతా విషయాల్లో సోషల్ మీడియా సంఘజీవిగా మనిషి కనుక సంఘజీవితంలో మనుషులు మరి పరస్పరం తమ మతాలను గౌరవించుకుంటూనే ఎదుటి మతాన్ని గౌరవించడం, చట్టాలను న్యాయస్థానాలను వాటిని గౌరవించే పరిస్థితి రావాలి. అప్పటిదాకా ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుంది. హిజాబ్ వివాదం ఇప్పటికైనా ముగిసిపోవాలి. దీన్ని మతాల మగ్గుపట్టగా మార్చకుండా, మతాల మారణహోమంగా మార్చకుండా ప్రజాస్వామీకరణ చెంది ప్రజాస్వామ్యయుతంగా ఆలోచిస్తే దీనికి మంచి పరిష్కారం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. నమస్కారం.